ఎందుకు అంత అట్రాక్ట్ అయ్యారు అంటే నాకు ఆయన బాడీ లాంగ్వేజ్ తో పుట్టడము చాలా పెద్ద అదృష్టంగా భావిస్తా అది ఎక్కువ ఇంకా అటాచ్మెంట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అంతకు మించా అది కూడా ఉండొచ్చేమో మా కులంలో ఆయన ఒక లెజెండ్ ఆయన ఒక డైమండ్ ఆయన ఒక వజ్రం లాంటి వ్యక్తి కాబట్టి మా కులంలో అట్లాంటి వ్యక్తి ఉండడం కూడా మా అదృష్టంగా భావించేసి అట్లా కూడా ఆయన అనుకోవచ్చు రాజకీయంగా మీకు ఎవరు అండదండలు రాజకీయంగా అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మేయర్ హైదరాబాద్ మేయర్ ఉండే కదా బండా కార్తిక రెడ్డి అవును వాళ్ళు నేను వాళ్ళ భర్త నేను దగ్గర దగ్గర 22 ఇయర్స్ జర్నీ మాది పక్కపక్కే కదా చంద్రారెడ్డి బండా చంద్రారెడ్డి మొన్న బీజేపీ నుంచి టికెట్ నాకు ఇవ్వాలి వాళ్ళ తమ్ముని తెచ్చుకున్నాడు అట్లా కొంచెం మనం దూరం అందుకే బీజేపీలో జాయిన్ అయ్యా ఆయన కూడా బీజేపీలో వచ్చిండు అయితే ఏం చేసిండే అందులో బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి నాకు చెప్పలేదు ఇప్పుడు చంద్రారెడ్డి మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్పేసి అంటే నేను కూడా ఏం చేసిన అంటే లైట్ తీసుకున్నా అంటే నేను బీజేపీలో టికెట్ తెచ్చుకోవాలనుకుంటే చంద్రారెడ్డి కంటే ఫస్ట్ నేను కిషన్ రెడ్డి దగ్గర హామీ తీసుకొని నేను టికెట్ తెచ్చుకుని ఈసారి మాకు వస్తే మనం గెలుస్తుంటాం అయితే ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పేసి అన్న లోపల లోపల వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుకోవడం జరిగింది నేను కూడా బీజేపీలో పోవాలనుకుంటే నేను విడిచిపెట్టి పోవాలనుకుంటే శంకరన్న ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న ఉన్నాడు దత్తాత్రేయ అన్నాడు తర్వాత లక్ష్మణ్ అన్న వీళ్ళందరూ కూడా చాలా దగ్గర అన్న పరిస్థితి ఇది అని చెప్పేసి నేను జాయినింగ్ అంటే ఆశామాష ఏమి ఉండదు నేను ఎంత జాయిన్ అయితే నేను వర్క్ చేయాలనుకుంటే ఫుల్ఫిల్ చేస్తాను ఒక 10,000 మంది మంచి ర్యాలీ గీలి పెట్టి 10,000 మంది పెట్టేసి ర్యాలీ పెట్టి 100-200 కార్లు పెట్టేసి బైకులు ఈగులు 500 బైకులు పెట్టేసి భారీ ఎత్తున రిసీవ్ చేసుకుంటున్నాం సరిపోతుంది అది చూస్తే ఏంటంటే మనకున్న ఫాలోయింగ్ సరిపోతుంది మనకి ఇంకోటి లోకల్ కూడా ఏంటంటే పార్టీలకు అతీతంగా ఓకే ఏ పార్టీ అని ఉండదు లల్లన్న అంటే ఏ లల్లన్న లోకల్ మనిషి లల్లన్న చేద్దాం మన వరకు లల్లన్న మంచోడు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు మనకు జన్మకి అంతకంటే ఇంకేం అంతే కదా వేరే పార్టీల వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసి గెలిపిస్తాం రెడీ ఉన్నారు నువ్వు టికెట్ తెచ్చుకో టికెట్ అయితే ఏం చేసినంటే అన్న వాళ్ళ తమ్ముడికి మాట్లాడుకొని వచ్చిండు నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి లలిపోయి ఇట్లా నేను బీజేపీలో చేయను అనుకున్నా తమ్ముడికి ఇట్లా టికెట్ అనుకుంటే నాకు కొంచెం బాధ వేసింది 22 సంవత్సరాలు జర్నీ చేసినాను ఏం పడా కుడి భుజంగా ఉన్నా నేను 1,00,000 ఖర్చు పెట్టేసి ఫ్లెక్స్లు 1 మషిన కట్టించేసి నేను ఏంబడున్నాను నేను రెండోది లల్లు అన్న అంటే మనం ఒక ముందు మనం నిలబడ్డం అంటే ఇంకా 1,000 మంది రావాల్సిందే మనం అట్లా ఉండేది రెండోది ఆయన లోకల్గా ఆయన ఎంతమందిలో తిరిగినా కూడా ముందు వస్తుంటే మనం ముందెళ్తే 100 మంది ఉంటే 100 మందికి మనం చేయిస్తాం సరిపోవు మరి ఎప్పుడన్నా నెక్స్ట్ టైం అంటే లక్షణం మామూలు క్యాజువల్ రండి అంతమంది రిసీవ్ చేసుకుంటారు అయితే అంత అభిమానం ఉండేది రెండోది ఆయన మనకు కొంచెం టికెట్ గిట్ట మనకు ప్లాన్ చేస్తే మంచిగా ఉండే వాళ్ళ ఫ్యామిలీ ఆయన వాళ్ళు స్వార్థంగా ఆలోచించారు కాబట్టి సరే అయినా నేను చేసిన అంటే నాకు ఇష్టం అనిపించలే నేను అలాగే జాయిన్ అవుతాను అని చెప్పేసి ఏం చేసిన అంటే నేను కిషన్ రెడ్డి అని ఇక్కడ పిలిపించుకొని జాయిన్ కావచ్చు లాలపేట కిషన్ రెడ్డి అని పిలిపించుకొని ఆయన ఏంటంటే పార్టీ ఆఫీస్లో పోయి జాయిన్ అయ్యాను చంద్రరెడ్డి అన్న మన కిషన్ రెడ్డి అని ఇక్కడ లాలపేట పిలిపించుకొని ఒక 5,000 మంది మనం జాయిన్ అయ్యాం హలో మాస్టర్ ఎవరండి మాస్టర్ నేను బిఎస్ని సార్ 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 ఎలా ఉన్నారు మాస్టర్ ఆన్లో ఉన్నారా ఆఫ్లో ఉన్నారా అయితే మీరు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడతారు ఇప్పుడు ఆన్లో ఉంటే రైట్ ఇప్పుడు నేను మన లాలాపేట లల్లు ముదిరాజ్ అన్న దగ్గర ఉన్నా అన్నయ్య దగ్గర ఇంటర్వ్యూ కోసం వచ్చా ఓ అవునా రైట్ సో ఏంటి అదే ఇప్పుడు అన్న మంచోడు కాదు అని నేను అంటున్నా లల్లన్నని అని నేను అంటున్నా ఓయ్ ఎట్లా మాట్లాడతారా అంటే మీ ద్వారా తెలుసుకుందామని నేను ఒక మాట చెప్తా మనం చంపేస్తానని ఒక వ్యక్తి అన్నాడు మిమ్మల్ని ఆయన్ని ఏ దిన ముట్టుకుంటే ఏమండి వింటున్నా గురుగారు రాకేష్ మాస్టర్ ముట్టుకుంటే ఏమవుతుందో ఒక్కసారి చెప్పాడు 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 మీ గురించి చెప్పాడు మంచిగా చెప్పాడు అన్నా
పర్ఫెక్ట్ గా చెప్తున్నారు మీరు. రాకేష్ మాస్టర్ ముట్టుకుంటే ఏమవుతుందో సార్, అన్నయ్య ఏమన్నాడు చెప్పండి. రాకేష్ మాస్టర్ ముట్టుకుంటే ఏమవుద్ది అన్న చెప్పిన ఆయన ఒక పెద్ద మనిషి. మీరు అందరూ ఒక సోషల్ మీడియా ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్, మీరు అందరు ఎవరి వరకు వాళ్ళు చేసుకోండి, ఎవరు సపోర్ట్ తీసుకోండి. ఓకే, ఇంకోసారి ఆయనకు ఎవరు లేరని చెప్పి పోతే చెప్పిండి. పర్ఫెక్ట్గా చెప్పిండి, అది నేను రిపీట్ చేయలేను సెన్సార్. చెప్పండి చెప్పండి. ఆయన చెప్పింది ఏం చెప్తే అదే వాస్తవం. రైట్, అమ్మ కూడా లండన్లా పేరు తీసుకొని మొన్న ఏడ్చింది, అన్న లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని అని. అవును అవును, లేదు గురుగారు, పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్. నేను ఒక మాట మాట్లాడచ్చా ప్లీజ్? ఇప్పటికీ అమ్మ అర్థం చేసేది. ఓ, మీ అనురాగం కాదు అది, అది మీరిద్దరు మామూలు వ్యక్తులు కాదు. రైట్, అదే అన్న గురించి ఒక మాట తెలుసుకుందాం మీ నోట అని చెప్పి ఫోన్ చేశాను. నాకు అబ్బాయి ఫోన్ చేశాడు. రైట్ రైట్, మళ్ళీ మాట్లాడదాం గురుగారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గురుగారు. ప్లీజ్ మాట్లాడండి. అన్నా నమస్తే. అన్నా నమస్తే. అన్నా మంచి అన్నతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అన్నా చెప్పే. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మన ఇద్దరి బంధాలు ఎలాంటియో నెక్స్ట్ మన సీనన్న దగ్గర కూడా మన ఎలాంటి రిలేషన్ కొనసాగిస్తాను నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, కలుద్దామే. నమస్తే. నమస్తే నమస్తే. హలో అన్నా, నమస్తే. నమస్తే నమస్తే. అన్నా బాగున్నారా? అన్నా నీ కుడి భుజం లల్లో ముదిరాజ్ దగ్గర ఉన్న ఇంటర్వ్యూ చేస్తున్నా అన్నని. అన్న అదే అన్న ఇంటర్వ్యూ తీసుకుందాం, నీ గురించి మాట్లాడదామని వచ్చినాం. ఇప్పుడు మా అమ్మా నాన్న తర్వాత నాకు అన్నయ్య అంటున్నాడు. ఏంటి మీ ఇద్దరి అంత అనుబంధం? ఇప్పుడు నా కొడుకు లెక్క నా తమ్ముడు. ఇప్పుడు నా అభిమానం ఏంటంటే వాడిని అడుగు నన్ను. అబ్బో, అసలు మామూలుగా ఒక మాటకు ముందు నీ పేరే మాట. ఇప్పుడు ఏమంటాడు, గణపతి పూజ లాగా నేను ఏది మొదలు పెట్టినా అన్న పేరు ఒకసారి స్మరించుకొని మొదలు పెడతా అంటున్నాడు. ఏమిచ్చింది అంతగానో ఆయనకి? ప్రేమ. పైసలు ఇయ్యా నేను. అసలు మీ జీరాక్స్ కాపీలాగా తయారయ్యాడు మొత్తం. అన్న 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 ఆవాహయామి. అంతే అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్ అన్న, మీలాగే మీ అడుగు జాడల్లో సమాజ సేవ చేస్తున్నాడు బాగా. హలో అన్న అన్న అన్న, బిజీగా ఉన్నారా? రైట్ రైట్ రైట్, ఉంటాను అయితే. రైట్ అన్న రైట్. సో మొత్తానికి మంచి మార్కులు అయితే కొట్టేశారు అన్న అందరి దగ్గర. నన్ను తిట్టిపించారు రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ చేసినందుకు నన్ను తిట్టిపోయారు. అన్నకి ఎవరు అడిగినట్టు? అదే అదే, చాలా మంది అడతారు కదా. అడతారు, అడిగితే అన్న ఏంటంటే అన్న కూడా ముఖమని చెప్పేస్తాడు. తప్పు ఉంటే తమ్ముడు ఇది ఇది జాగ్రత్త అని చెప్పి చెప్పేస్తాడు. అంటే నాది ఎట్లుంటుంది అంటే అన్న, పచ్చిగా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మంత్రసాని అన్నాక బిడ్డ వచ్చినా పట్టాలా గుడ్డు వచ్చినా పట్టాలా అని సామెత. మంత్రసాని కూడా పీ వచ్చినా పట్టాలా అది చెప్పలేక. ఏం కాదు, ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ ఇవి చెప్తారు జనాలకు అర్థమవుతుంది. ఎందుకంటే రాకేష్ మాస్టర్కి ఒక అది ఉంటుంది వాళ్ళ వల్ల. ఇప్పుడు ఆయన ఆమె లేకపోతే ఆయన చచ్చిపోతాడు మాస్టర్. సో వాళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చింది. అవును. సో కలిపే ప్రయత్నం చేద్దామని షిరిడి ఎక్కడో పోయింది. గొడవలు కొట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు వీడియోలు పెట్టుకుంటున్నారు. సరే ఏందా మీరు వెళ్ళింది అంటే వాళ్ళ పెళ్లి ఒక రకంగా నేను చేసినట్టే. అందుకే వాళ్ళు కలుపుదామని ఒక ప్రయత్నం. చాలా చాలా సంతోషం, మంచి మంచి పని చేశారు. వాస్తవం మీరు చెప్పినట్టు రాకేష్ మాస్టర్ లైఫ్ నుంచి వెళ్ళిపోతే ఆయన బతకలేడు అంతే. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అబ్జర్వ్ చేసినా అంతే. ఇప్పుడు వీళ్ళందరికీ నా మీద అభిమానం ఉంటుంది కాబట్టి ఏ ఎలాంటి ఇంత అన్న లాంటి చేసిన గవాలం చేయడం ఏంటని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఉంటుంది. రెండోది అంటే కంపల్సరీ మీరు ఫీల్డ్ లో ఉన్నప్పుడు మంచోడు అయినా తీయాలి, అటు చెడ్డోడు అయినా తీయాలి. ఎగ్జాక్ట్లీ కంపల్సరీ. నాకు తప్పది. వండర్ఫుల్ అన్న. అయితే సో ఇంకా ఏంటి సమాజానికి ఏమన్నా సందేశం మీ వైపు నుంచి? సమాజానికి అంటే ఏంటి బ్రదర్, ఇప్పుడు మనం అందరం సమాజంలో ఒక మనుషులుగా ఉన్నాం కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మళ్ళాని ఇష్టపడిన వాళ్ళు, తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఎవరైనా ఇష్టపడని వాళ్ళు కూడా
వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అమ్మా నాన్న ఏం చేస్తారంటే ఉప్పుడు ఉపాసం ఉండి కూలీనాలి పని చేసుకొని కూడా మా కొడుకులు మంచి ప్రయోజకులు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడొద్దు అని చెప్పేసి ఒక పూట తక్కువ తినే రూపాయి రూపాయి చేసి మిమ్మల్ని చదివిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళని మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మీ జీవితానికి మీరు మంచి బాట వేస్తూ మీరు మంచిగా చదువుకుంటూ ఈ సమాజానికి ఉపయోగపడుతూ మీ ఫ్యామిలీకి కూడా మీరు మంచిగా చూసుకొని మీరు మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్కి వచ్చి బాగా డబ్బులు సంపాదించి మీ ఫ్యామిలీని మీ ఫ్యామిలీ ఎంత కష్టపడి మేము చదివించుకోరో అవన్నీ కూడా చిన్నప్పుడు ఏమైనా మీరు మైండ్లో పెట్టుకొని మీరు మంచిగా మంచి పొజిషన్కి వచ్చి మీ ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి. అలాగే ఈ సమాజానికి కొద్ది గొప్ప మీ నుంచి అయినంత మట్టుకు మీరు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ అన్న. ఫైనల్గా ప్రస్తుత రాజకీయాల మీద మీ కామెంట్ ఏంటి? ఎట్లా ఉన్నాయి రాజకీయాలు? రాజకీయాలు అంటే ఏమైంది బ్రదర్, అంత కమర్షియల్ అయిపోయింది. ఒకప్పుడు నాకు తెలిసి ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ కింద, ఒక 30 సంవత్సరాల కింద ఉండే రాజకీయాలు ఏంటంటే ఒక ఎమ్మెల్యే లీడరు కావాలా, నేను 10 మందిలో నేను కనిపించాలి, 10 మందికి నేను ఏదైనా సేవ చేయాలా, 10 మందికి అన్నం పెట్టాలా, ఇక్కడ మోరి లేదు మోరు వేపియాలా, ఇక్కడ నల్ల లేదు నల్లేపియాలా, అక్కడ తాగడానికి నీళ్ళు బోర్ వేపియాలా, ఈ డిమ్గల రోడ్ లేదు రోడ్ వేపియాలా, ఈ ఆలోచన పెట్టుకొని ఉండేది లీడర్స్ అందరూ కూడా. నీ పనులు చేపియాలి, ఈ పనులు చేపిస్తే 10 మందిలో నేను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అంత 10 మంది నాయకరికి ఎప్పుడు వస్తుండాలా పోతుండాలా, వాళ్ళకి నేను ఏదైనా చేయాలన్న ఉద్దేశం ఒక 30 ఏళ్ళ కింద ఉండేది. రాను రాను ఏమైపోయిందంటే నేను ఇన్ని పైసలు పెడుతున్నా, నేను ఇన్ని పైసలు పెడుతున్నా, 1 కోటి రూపాయలు పెడుతుంటే నేను 100 కోట్లు సంపాదించాలని ఆలోచనతో పొలిటికల్గా అందరని కాదు, అందులో మ్యాక్సిమం ఒక 70-75% మాత్రం ఖచ్చితంగా అదే ఆలోచన పెట్టుకొని ఇలా పొలిటికల్ రావడం జరుగుతుంది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసో విన్నారు కదా ఫ్రెండ్స్, అన్న చిన్నప్పుడు తెలిసి తెలియంత మనతో ఆ బస్తీ ఆ అప్పటి స్లమ్స్ ఆ వాతావరణం పెరగడం వల్ల క్షణికావేశంలో తప్పులు చేశారే తప్ప నేను ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలని అనుకోలేదు, ఇట్లాగే బతకాలని అనుకోలేదు. తను మారాడు, మంచి వైపు పయనించాడు, పిల్లల్ని 3 పిల్లల్ని ప్రయోజకులు చేశాడు, వాళ్ళ లాయర్లుగా ఎంబీఏ చదివినట్టు కూతురు వీళ్ళందరితో చక్కగా అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. తప్ప మీరు అనుకున్నట్టుగా చెడుదారిలో వెళ్తున్నో, దందాలు చేస్తున్నో, లేదంటే బ్లాక్మెయిల్ చేసి కిడ్నాపులు చేస్తూ అట్లాంటిది ఏమీ లేదు. అన్న అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తారు. మీరు కూడా ఇట్లాంటి వాటికి ఈ షో పుటప్లకి వీటికి లొంగకుండా బాగా చదువుకోవాలి, లైఫ్ను అద్భుతంగా లీడ్ చేయాలి, ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలన్నదే మా కోరిక. మీరేమంటారు అన్న? 100% అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతికా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.